हेलो हाय अंडी वेलकम टू माय चैनल कांता किचन एंड लॉक्स ईरोजु नेनु मामिडिकाय तो सांबार चेयबोतुन्नानु। सांबार लो मामिडिकाय मुक्कलु वेस्ते चाला टेस्टी उंटदि। ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను। ఈ కందిపప్పును వాటర్ లో రెండు సార్లు మంచిగా కడగాలి। పప్పుని మంచిగా కడిగి ఈ వాటర్ ని వంపేసేయాలి। వంపేసిన తర్వాత ఇందులోకి పప్పు మునిగేటంత వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసి ఒక 5 నిమిషాల అలా నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకొని దీని ముక్కలుగా కట్ చేసుకుందాము। చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి। సాంబార్ లో మామిడికాయ ముక్కలు వేసుకొని సాంబార్ చేశారంటే ఇంకా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది। పులుపు తినే వాళ్ళకు ఇలాంటి సాంబార్ తింటే ఇంకా చాలా బాగుంటుంది। ఇంకా ఇందులో సాంబార్లో చింతపండు గాని టమాటా వేయన అవసరం లేదు। మామిడికాయ ముక్కలు వేస్తే చాలు। ఇంకా సాంబార్ చాలా టేస్టీగా ఉంటది। ఈ ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి। మామిడికాయ ఇంత అవసరం లేకపోతే ఇందులో సగమైనా వేసుకోవచ్చు। చాలంటే చాలా పుల్ల ఉంటది కదా మామిడికాయ। ఇంకా సాంబార్ కూడా చాలా బాగుంటది। ఈ సైజ్ లో కట్ చేసుకోవాలి। ఇంకా మనము సాంబార్ లో ఈ ముక్కలు వచ్చినప్పుడు ఇంకా పడేయకుండా తినేయాలి। చాలా బాగుంటాయి మామిడికాయ ముక్కలు। అన్నిటిని ఇలా చిన్నగా ఒక సైజ్ లో కట్ చేసుకోవాలి। మామిడికాయ ముక్కలు ఈ సైజ్ లో కట్ చేసుకుంటే చాలు। ఇంకా కొంచెం పెద్ద సైజ్ లో కావాలనుకుంటే పెద్ద సైజ్ లో అయినా కట్ చేసుకోవచ్చు। నేనైతే ఈ సైజ్ లో కట్ చేస్తున్నాను। ఇంకా కట్ చేయడం అయిపోయింది కదా। ఇంకా పప్పు కూడా కొద్దిసేపు నానబెట్టినాం కదా। ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్ లోకి వేసుకుందాము। వేసుకున్నాక ఇందులోకి కారాన్ని వేసుకుందాము। రెండు స్పూన్ల కారం వేసాను। ఇంక ఇందులోకి తగినంత salt వేసుకోవాలి। అలాగే పసుపు వేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి। ఒకసారి ఇలా స్పూన్ తో కలిపి ఇంకా స్టవ్ పైన పెట్టేయాలి। ఒక 2-3 విజిల్లు వచ్చేయ అంటే ఇంకా పప్పు మనకు ఉడికిపోతది। చూద్దాము పప్పు ఉడికిందేమో। ఇంకా పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా। ఈ పప్పుని మెత్తగా రుద్దుకోవాలి। ఇంకా పప్పు పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక డేక్షలో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఆవాలను వేసుకుందాము। నేను ఆవాలే వేసాను। మీరు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు। ఇందులోకి వెల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకోవాలి। అలాగే ఎండుమిర్చిని వేసుకుందాము। ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకొని ఒకసారి ఇలా మంచి కలుపుకోవాలి। ఇలా కలిపిన దీంట్లోకి మనము రుద్ది పెట్టుకున్న పప్పుని వేసుకుందాము। ఫస్ట్ ఒక స్పూన్ పప్పు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం పప్పుని డేక్షలోకి వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిసేపు
పప్పుని ఉడకనిద్దాము. ఇంకా బాగా ఉడికిపోయింది కదా పప్పు. సాంబార్ రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇలాంటి పప్పు ఎప్పుడన్నా తినాలనుకుంటే ఇలా చేసుకొని తిన్నారంటే ఇంకా పుల్ల పుల్లని పప్పు మనకు రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈరోజు మామిడికాయతో సాంబార్ చేసి చూపించాను కదా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.